కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో మొదటి నుంచి 90 న్యూస్ తన వంతు సామాజిక బాధ్యతను పోషిస్తుంది. రాష్ట్రం నలుమూలలో ఉన్న మా బ్యూరోలు, ప్రతినిధులు స్థానికులతో మమేకమై వివిధ సేవలలో పాల్గొంటున్నారు. ప్రయాణికులకు, యాచకులకు, ప్రజలకు మాస్కులను, అల్పాహారాలను పంపిణీ చేస్తూ కరోనా పట్ల అవగాహన కల్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలంలో మా 90 న్యూస్ జిల్లా సిబ్బంది వివిధ సేవా కార్యక్రమంలో నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ ప్రచార కమిటీ సభ్యులు పాలసిటి మధుబాబు ఆర్థిక సహకారంతో 90 న్యూస్ ఆధ్వర్యంలో కరోనా మహమ్మారిని నివారించేందుకు తమ పంచాయతీలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్ కు, విలేజ్ అసిస్టెంట్లకు, ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. మనం శ్రీకాకుళం జిల్లా తామడవ గ్రామంలో ఉన్నాం. కరోనా నివారణ చర్యలో భాగంగా గ్రామస్తులందరూ శ్రీకాకుళం జిల్లా యావత్ ప్రజానీకానికి తమ వంతుగా అంటే పరిస్థితుల్లో మాస్కులే కావచ్చు, శానిటేషన్ కావచ్చు, బ్లీచింగ్ కావచ్చు, ఇటువంటి తదితర విషయాల్లో తమ తమ చిత్తుకొలది వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామాడ గ్రామంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ గ్రామంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ అదేవిధంగా పరిశుభ్రంగా ఉంటూ ఉండమని తెలియజేస్తూ గ్రామానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు అయితే మాత్రం ఈ పరిశుద్ధ కార్మికులతో పాటు గ్రామస్తులు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ మాస్కులు అనేవి పంపిణీ చేయడం జరిగింది. ఈ క్రమంలో 19 న్యూస్ ఆధ్వర్యంలో పాలశెట్టి మధుబాబు గారు సారథ్యంతో ఈ మాస్కులు పంపిణీ అయితే జరిగింది. అసలు ఈ మాస్కులు ఎంతమంది పంపిణీ చేశారు, అసలు ఏ కారణంతో పంపిణీ చేశారు అనేది ఆయన విషయంలో మాట్లాడే విషయంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ ఉద్దేశం ఏంటి, అసలు ఎంతవరకు ఈ కార్యక్రమం చేయాలనుకున్నారు, ఈ కరోనా నివారణపై ఎటువంటి చర్యలు తీసుకుంటారు మీ పంచాయతీలో? తామాడ గ్రామంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా మొన్నంతా బ్లీచింగు, ఆయిల్ జల్లించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఎవరైతే ఈ చాలామంది నిత్యావసరం గురించి బయటికి రావడం జరుగుతుంది, వారికి మాస్కులు లేవని చెప్పేసి చాలామంది ప్రజలు నా దగ్గర చెప్పారు. అందువలన ఏంటంటే మనం వాళ్ళకి మనకు సాయంగా వాళ్ళకి ఏదో ఒక సహాయం చేయాలని చెప్పే ఆలోచనతో ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే అత్యవసరంగా బయటకు వెళ్తున్నారో వాళ్ళకు మాత్రం మనం మాస్కులు ఇవ్వడం జరుగుతుంది. అవి ఎవరైతే బయటికి అత్యవసరంగా వస్తారో వాళ్ళే మాస్కులు ధరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది నివారణ చర్యల్లో ఒక భాగం. ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర పరిశుభ్రంగా ఉండాలి. అదేవిధంగా ఒక 20 సెకండ్స్ చెప్పున్న వాళ్ళు చేతులు కడుక్కొని ఉండాలి, శానిటైజర్ ఉపయోగించాలి, ప్రతి ఒక్కరు కూడా 6 అడుగులు సామాజిక దూరం పాటించాలి. ఇది చాలామంది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఎవరైతే ఈ అత్యవసరంగా వస్తున్నారో వాళ్ళు కూడా మాస్కులు ధరించాలి. మన ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన ప్రధానమంత్రి గారు కానీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే మీరు సామాజిక బాధ్యతగా సామాజిక దూరం పాటించండి. ప్రతి ఒక్కరూ కూడా దీని నివారణ చర్యల్లో భాగం. లాక్అవుట్ 14 వరకు ఉంది. దయచేసి ఎవరు ఇల్లు విడిచి బయటికి రావద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువలన ప్రతి ఒక్కరూ కూడా వారి తాలూకా సూచనల మేరకు అందరూ కూడా పాటించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో చాలా వరకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ కరోనాకి దాడికి తట్టుకోలేకపోతున్నాయి. కాబట్టి నివారణే ముఖ్యం ఉద్దేశం. ఈ నివారణ కానీ ఉన్నట్లయితే మనకి అత్యంత మనం చాకచక్యంగా దీన్ని ఎదుర్కోవచ్చని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో నుంచి మీరు దయచేసి ఎవరు కూడా రావద్దు, ఏ పని ఉన్నా వెంటనే చూసుకొని వెళ్ళిపోండి. అంతేగాని మీరు దయచేసి ఎక్కడ కూడా మీరు సమావేశాలు కానీ ఏమి అవ్వద్దు. అందువలన ఏంటంటే దానివల్ల ఎవరికి ఏ పాజిటివ్ ఉంటుందో చెప్పలేం కాబట్టి ప్రతి ఒక్కరితో సామాజిక దూరం పాటించి బాధ్యత వహించమని చెప్పేసి అంటున్నారు. దానికి మనకి ఆరోగ్య శాఖ కానీ లేకపోతే చాలా వరకు నివారణ చర్యలు తీసుకుంటుంది. మీ వ్యక్తులు ఎవరైనా విదేశాల నుంచి వచ్చినా లేకపోతే ఇంకా బయట నుంచి వచ్చినా వారి తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పేసి చెప్తుంది. కాబట్టి గ్రామాల్లో ఎంతవరకు అయితే చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. అందువలన ఏంటంటే మన బాధ్యతగా ఈరోజు అందరికీ కూడా మాస్కులు ప్రదానం చేయడం జరిగింది. అవి కూడా జాగ్రత్తగా మీరు వాడి ఎవరైతే బయటకు వస్తున్నారో వారే యూజ్ చేసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. మరో వ్యక్తి అంతా ఉన్నారు,
నైన్టీన్ న్యూస్ పిలుపు మేరకు నైన్టీన్ న్యూస్ ఆధ్వర్యంలో ఈ మాస్కులు పంపిణీ అనేది అయితే చేయడానికి ముందుకు వచ్చారు. ఈ క్రమంలో మనతో ఈ గ్రామం ఈ పంచాయత్ సంబంధించిన విద్యా కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, వారిని కూడా కొన్ని మాట్లాడి తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ కరోనా నివారణలో భాగంగా ఈ పంచాయతీలో మీ పరంగా ఎటువంటి అవేర్నెస్ కల్పిస్తున్నారు, ఏంటంటే కార్యక్రమాలు చేపిస్తున్నారు? కరోనా వైరస్ ముక్స్ ఉద్దేశం మేరకు తామర పంచాయతీ పాలిశెట్టి మధుబాబు గారు, సీనియర్ నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు మధుబాబు గారు ఈ మాస్క్ పంపిణీ కార్యక్రమం అనేది చాలా చక్కనైన కార్యక్రమం. అందరికీ ప్రజలకు ఉద్దేశించి నరేంద్ర మోడీ గారు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆదేశాల మేరకు చాలా చక్కనైన మనకి సూచనలు ఇస్తున్నారు. ప్రతిరోజు కూడా ప్రతి టీవీలో ప్రతి పేపర్లో ప్రతి న్యూస్లో కూడా మనం వింటున్నాము. మనం ప్రజలం కూడా మనం వాళ్ళకి సహకరించి మనం కట్టుదిట్టంగా కొద్దిగా పరిశుభ్రంగా ఉంచుకుంటే కరోనా నివారణ వరకు కొంచెం అరికట్టవలసినసి మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాము. నేను మన వాలంటీర్లు అనేది చాలా కష్టపడి ప్రతి ఒక్కరు శ్రమించి చేస్తున్నారు, వాళ్ళకు కూడా మనం సహకరించాలి. మన సచివాలయ సిబ్బంది కూడా చాలా మటుకు చేస్తున్నారు, వాళ్ళందరికీ కూడా మనం సహకరిస్తే ప్రజలందరూ సహకరించి తోడు నీడకి వెళ్తే ఈ కరోనా వైరస్ అనేది చాలా మట్టుగా అరికట్టవలసినసి కోరుతున్నాను. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరో వ్యక్తి మనతో ఉన్నారు, గ్రామ పెద్దలు మల్లిబాబు గారితో మనం మాట్లాడిపించేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు, ఇంతవరకు గ్రామంలో ఈ సామాజిక దూరాన్ని ఎంతవరకు అయితే పాటిస్తున్నారు, పరిశుభ్రంగా ఏ విధంగా ఉండే విధంగా మీకు ఇక్కడ సూచనలు ఉన్నాయి? మాది శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం తామడ గ్రామం మాది. అందులో నేను పౌరుణ్ణి మాత్రమే. మరి ఇవాళ ఈ పేపర్ చూసేటట్టయితే మన భారతదేశం ప్రపంచంలో చాలా మిన్నగా ఉన్నది. ఇవాళ పెద్ద డాక్టర్ గారు రాశారు మన భారతదేశంలో చాలా తక్కువ ఉందట, అమెరికాలో కనీసం 100,000 కేసులు ఉన్నాయట. అసలు మన భారతదేశం చాలా బేదది, ప్రస్తుతానికి మనకంత స్తోమత లేదు. మన కేవలం దానికి ముందు ఒకటే, మనం దూరాన్ని పాటించడం, సాధ్యమైనంత వరకు పని ఉంటేనే వీధిలోకి వెళ్ళండి, పని లేకపోతే వీధిలో తిరగకండి, గుమ్మగూడికి ఎక్కడ ఉండకండి, దీనికి మందు లేదు. ముందు మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి. మన ప్రధానమంత్రి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కానీ మనకి ఎవరు చెప్పిందల్లా ఒకటే, దయచేసి దూరాన్ని పాటించండి, సమయమును పాటించండి. 6 గంటలకు వెళ్ళి 11 గంటలలోపు మీకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ కూరగాయలు కానీ ఏమైనా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చి ఏదో పని ఉంటే తప్ప ఉత్తుగా వీధిలోకి వెళ్ళొద్దు. దయచేసి గవర్నమెంట్కి పోలీసు వారికి మీకు సహకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఇప్పుడు మా ఊర్లోని ఇప్పుడు మా గ్రామ వాలంటీర్ వ్యవస్థ అయితేమి, మా సచివాలయ సిబ్బంది వ్యవస్థ అయితేమి, అలాగే మా సెక్రటరీ గారు అయితేమి, మా మండలంలో ఉన్న ఎంఆర్ ఆఫీస్ స్టాఫీస్ అయితేమి, ఎండిఓ స్టాఫ్ అయితేమి, అందరూ మాకు చాలా చక్కగా మాకు ఉత్తేజపరుస్తున్నారు. మా సరైన వాళ్ళ ప్రోత్సాహంతో ఇవాళ మేము మా ఊరు మొత్తం చక్కగా దూరం పాటిస్తూ ఒకరికొకరు దగ్గర అవ్వకుండా చక్కగా ఉన్నాం. ఇవాళ మా పాలసీ మధుబాబు గారు మాస్కులు తెచ్చి కూడా మాకు అందరికీ ఇవ్వడం జరిగింది. దాంతో చాలా సౌపరిణామం ఇది. మనం సహాయంగా మనం ఆయనకి మనం వెయిట్ ఇవ్వలేము. మనం వెయిట్ చేయవలసిందల్లా ఒకటే, దూరం పాటించండి, అనవసరంగా వీధిలోకి రాకండి. దయచేసి మీరు తుమ్మున ముక్కు గుడ్డ పెట్టుకోండి, తుమ్మిదే దయచేసి దూరం పాటించి దయచేసి దూరం పాటించండి. నేను ప్రజలకు కోరుకునేది ఏంటంటే దూరం పాటించండి, ఎండల్లో తిరగకండి. దీనికి ఒకటే మందు, మనం తిరగకుండా ఉండి దూరం పాటించి ముక్కుకి బ్లౌజ్ పెట్టుకొని కనీసం రోజుకి 7-8 సార్లు అయినా సరే చేతులు శుభ్రం చేసుకోండి సబ్బుతోటి. మీరు ఎంత క్లీన్గా ఉండేటట్టయితే, మీరు ఎంత దూరం ఉండేటట్టయితే, ఎంత ఇంట్లో ఉండేటట్టయితే ఈ వ్యాధికి అంత కంట్రోల్లో ఉంటుంది. నాకు అవకాశం వచ్చిన 19 న్యూస్ వారికి అభినందిస్తున్నాను. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న పరిస్థితి. ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో 19 న్యూస్ పిలుపు మేరకు వీళ్ళు ఈ కార్యక్రమం చేయడానికి చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్నీ శానిటైజింగ్ సంబంధించే కావచ్చు, గ్రామాల్లో ఉన్నటువంటి వీధుల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, అదేవిధంగా ఈ సామాజిక దూరమైనటువంటి పద్ధతులను పాటిస్తూ ప్రతి వ్యక్తికి కూడా ఒక 2-3 అడుగులు దూరంలో ఉండే విధంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడైతే ఉన్నటువంటి ప్రజలందరూ ఈ వ్యాపారస్తులు కూడా తమ తమ స్వచ్ఛందంగా షాపులు బంద్ చేస్తూ ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులకు కావచ్చు, అదేవిధంగా మండల అధికారులు కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో ఈ కరోనా నివారణకు గ్రామంలో ఉన్నటువంటి మొత్తం ప్రతి ఒక్కరు కూడా నడుంబిగించి ఈ కరోనా మహమ్మారిని నివారించేందుకు అయితే ముందుకు వచ్చారు. అనే విషయంలో ఇంకా తెలుసుకుని కూడా ఈ గ్రామంలో అవేర్నెస్ కల్పించి ఎటువంటి విధంగా, అదేవిధంగా మెడికల్ క్యాంపులతో పాటు చక్రమైనటువంటి సిట్కాలు ఏవైతే ప్రభుత్వాలు సూచిస్తున్నాయో అవి సూత చెప్పకుండా పాటిస్తూ కరోనా నివారణకు తమంత తాము కరోనా నివారణ చర్యలు తమంత తాము కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. నేను కృష్ణతో రాంబాబు, 19 న్యూస్, శ్రీకాకుళం.